తీసుకొని మనకి మూడు రాజధానులు అవసరం సార్? మూడు రాజధానులు అవసరం లేదు, మనకి ఉండ రాజధాని ఏడితే చాలు సార్. ఇక అభివృద్ధి అసలు ఏముంది, ఎక్కడ ఉంది అసలు అభివృద్ధి? ఏది లేదు, అభివృద్ధి లేదు, ఏమి లేదు. అంటే డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది సార్? ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారంటారు? ఈ రోజున అన్ని ధరలు పెరిగినాయి. ఆ డబ్బులు ఇస్తున్నాడు, మరి తగ్గుతున్నాడు, మొత్తాన్ని అన్నింటికి చేస్తున్నాడుగా. ట్యాక్స్ అని ఆటని ఇయ్యని ఇయ్యని ఇప్పుడు ఇప్పుడు చెత్త పన్ను అంటున్నాడు ప్రతిదానికి. ఎన్ని ఆనంది గమనించట్లేదు, చాలా మంది అవగాహన వచ్చింది కొంతవరకు. మరి మున్సిపల్ ఎన్నికల వీటిలో ఓట్లు ఎట్లా పడుతున్నాయంటారు? మున్సిపాలిటీ అంటే బెదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. మరి ఏం చేస్తారు? ఎలా వాలంటీర్లతో కార్డులు తీసేస్తాం, రేషన్ కార్డు అనేది ఉంచు అంటున్నారు. విజయవాడ వాసిగా అమరావతి రైతులు మహిళలు చేస్తున్న పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి సార్? న్యాయంగా పోరాడుతున్నారు? న్యాయం వాళ్ళు మాత్రం, వాళ్ళు న్యాయంగా పోరాడుతున్నారు. అయినా ఏం చేయం కొడతలేదు, వీడికి ఏమి లేదు. మరి చెప్పలేదు కదండి, మూడు రాజధానులు చేస్తాను చెప్పలే. మరి ఎక్కిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాడు, అది న్యాయం అని ఎవరు అనరు. అంటున్నారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు, నిజంగా అసలు ఈ రెండున్నరేళ్ళుగా ఏమైనా అభివృద్ధి జరిగిందా? మూడు రాజధానులు మనకు అవసరం ఉన్న ప్రక్రియ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటారు? డెవలప్మెంట్ ఎక్కడ పెరిగిందండి, ఎక్కడ పెరగలేదు. డెవలప్మెంట్ మూడు మనకు అవసరంలో ఉన్నది, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బెటరు. వేరే చోటకి వెళ్ళి ఖర్చు పెట్టి చేయడం కన్నా ఇక్కడే చేసుకుంటే మంచిది కదా, అదే డబ్బులతో. మరి ఆనాడు నాకు ఎంపీలని ఇవ్వండి, మెడల్ వంచి కదా తీసుకొస్తా అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రత్యేక హోదా హోదా విషయం ఏమైనా ఉందా సార్? ఇక్కడ టాపిక్ లేదు కదా ప్రజెంట్. ఇంకా ఆలోచిస్తున్నారంటారా? ప్రజలు ఎక్కడ ఆలోచిస్తున్నారు, ఎప్పటికప్పుడు కొత్త చెప్తా అంటే ఏ ఆలోచిస్తున్నా సరిపోతున్నారు. ఇంకా పార్టీ గురించి ఏమో అట్టించుకుంటారు. ప్రజలు డబ్బులు మనుషులు అంటారు సార్. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, మాకు ఇవ్వకపోతే మేము తీసుకోం కదా, ఈ రోజు ఈ ధరలు పెంచడం ఎందుకు, మాకు ఇవ్వడం ఎందుకు అని అడుగుతున్నారు ప్రజలు. ప్రజలు డబ్బులు మనుషులు కాదు కానీ అంటే యాక్చువల్గా వస్తుంటే ఎవరు కాదంటారు. వాళ్ళకేంటంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ డైలీ లేబరర్స్ కానీ ఎవరు కానీ చేయడానికి డబ్బులు రావట్లేదు, పనులు లేవు, ఏం లేవు. వన్స్ ఎప్పుడైతే బిల్డింగ్ కాంట్రాక్ట్స్ వర్క్స్ ఉంటాయో అప్పుడే అందరికి పనులు ఉంటాయి. మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నాడు, ఇక్కడ ఉంటా అన్నాడు, మరి ఆయనకి తెలియదు అంటారా సార్ ఇబ్బందులు? ప్రజలు ఇబ్బందులు ఇవ్వండి, ఇక్కడ అయితే కనుక రియల్ ఎస్టేట్ ఉంటే ప్రజలకి బిల్డింగ్స్ కడతారు, దానికి పనిచేసే వాళ్ళు అందరూ డెవలప్మెంట్ అవుతారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇచ్చిన తీసుకుంటున్నారు. దగ్గరికి వెళ్తాం అంటున్నారు, వాళ్ళ బయో టాయిలెట్లు తొలగిస్తున్నారు, భోజనాలు చేయడానికి కుదరదు అంటున్నారు పోలీసులు. ఒక న్యాయ వ్యవస్థ అంటే హైకోర్టు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా కూడా ఇలా చేయడం న్యాయమే సార్? ఏంటి ధర్మం అండి, 30 సంవత్సరాలు కిందట ధర్మం వేరు, ఇప్పుడు ధర్మం వేరే. ధర్మం ఎప్పుడో పోయిందంటే. కానీ మరి ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇదేనంటే ఇట్లా జనాలు అమాయకులు కాబట్టి వేశారు, ఇంక నన్నేం చేస్తాం మనం. ఇంకా ఇంకా ఎంతకాలం సార్ ఆలోచించారంటారు ప్రజలు? మన రాష్ట్రం ఏమవుతుంది, ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా లేదా, ఏమి పిల్లల గురించి కానీ భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి? చంద్రబాబు నాయుడు మేకమని పులి, ఈయనేమో డైరెక్ట్ పులి, ఎంత తేడా ఇంకేం లేదు. గతంలో అసలు ఏం జరగలేదు అంటారు, అభివృద్ధి ఏం జరగలేదా? అలాంటి కాదుగా, ఇంకంతే, ఇంకా అన్ని దాన్ని అర్థం చేసుకోవడం. ఇంకా కాదు సార్, అంటే ఎట్లా ఏం చేస్తే అభివృద్ధి అవుతుంటారు పోని, మనకి ఈ రెండున్నరేళ్ళకి ఏమైనా అభివృద్ధి ఉందా? వాటర్ బాయిల్ పెన్షన్ ఇవ్వకూడదు, 60 సంవత్సరాలు వికలాంగులకు, 60 సంవత్సరాలు వృద్ధులకు ఇవ్వచ్చు, వికలాంగులకు ఇవ్వచ్చు. తాకిమా వాళ్ళు ఎవరు పెంచిన ఇవ్వకూడదు, అప్పుడు అభివృద్ధి. ఈ డబ్బులన్నీ మిగులుతాయి కాబట్టి చేయాలి. వాళ్ళ సభ వంటర బయలు వాళ్ళు సూపర్ పనులకు వెళ్తున్నారు, సూపర్ పనులకు వెళ్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల వల్ల లాస్ అయ్యి కదా గవర్నమెంట్కి. పనులు ఉండట్లేదు కదా సార్, ఇసుక ఆపేసారు, నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతుంది, ఎవరికైనా పనులు ఉంటాయి అంటారు మీరు చెప్పండి. పనులు ఉండట్లేదు, మరి జగన్ వస్తాడు ఎవరు వైఎస్ గారు బాగా చేస్తారు, నేసారు ఓట్లు, వాళ్ళు బాధపడతారు, నెక్స్ట్ తెలుసుకుంటారు. మేక వచ్చింది అనుకోండి, మేక చేతిలో నువ్వు చేయి పెట్టావు అనుకోండి, ఏది చేసి అప్పటి నుంచి వదిలేద్ది. పులి చేతిలో చేయి పెట్టావు అనుకోండి, ఏం చేసింది, చేయి మొత్తం కొరికిద్ది. అదే పరిస్థితి ఇప్పుడు. ఇప్పటికైనా ప్రజలు ఏమైనా గమనిస్తున్నారా? గమనిస్తారండి, పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వేస్తారు ఓట్లు. డైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు వేస్తారు, ఏది కదా అలా వచ్చింది దారి. ఇప్పుడు ఆయనకు తప్పదు కాబట్టి వేస్తారు. పోనీ సార్, ఈ రెండున్నరేళ్ళకి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆయన అభివృద్ధి వికేంద్రీకరణలో భాగం మాకు చెప్పడం, మానవుడు అని చెప్పడం అనవసరం కదా. తెలియాలి ప్రజలు, మేము ఏం చెప్తే ప్రజలు చెప్తే కదా. పెద్దలు కదండి మీరు కూడా, వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు కదా, మా పెద్దలే అమాయకులం కాబట్టి ఇటాట ఆడుకుంటారు, అంత వాస్తవం కదా. అంటే ప్రజలు అమాయకులు కదా సార్, ఈ రోజున ఓటేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అమాయకులు కాబట్టి ఏముంది, అంటే ఎట్టే ఇప్పుడు ఎట్టు వెళ్ళినా ఆడే అవకాశం కదా. ఇప్పుడు మనం వెళ్ళి పెదలు ఏమన్నాడు, ఏ టేషన్కి వెళ్ళినా ఆడు ఫోన్ చేస్తే అవుద్ది కానీ పెద్దలు అమాయకులు కింద లెక్క వస్తారు కదా. వాళ్ళు అధికారులు ఉన్నట్టే సపోర్ట్ ఉంటుంది. ధర్మం కాకపోయినా, అంతకుముందు పార్టీ అయినా, ఇప్పుడు పార్టీ అయినా, వాళ్ళకి వాళ్ళకి పనులు అవుతాయి కానీ యువతలు పనులు అవ్వు కదా.
అంటే ప్రజల కోసం పాలించే వాళ్ళు ఎవరు రారు లేరు కూడా రారు కూడా. మరి అమరావతి పరిస్థితి ఏంటి సార్, అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రైతులు ఎందుకు ఇచ్చారు, రాజధాని కోసం ఇచ్చారు, కానీ మార్చడానికి ఇవ్వలేదు కదా. ఈయన తెలుసుకోవాలి అది. ఇప్పుడు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి రైతులు కూడా అంత భూములు రేట్లు పెట్టి ఇచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడేమో 15 అడుగులు 20 అడుగులు కంకర తోలించాడు రోడ్లు మొత్తం కిందకి. ఇప్పుడు అది తీసుకున్నా కూడా పొలాలు పండవుగా, 15 అడుగులు 20 అడుగులు వెళ్ళిపోయింది అడుక్కి. పండవు ఇన్ని తెలిసి ఎందుకు ఆయన గంపు పట్టట్లేదండి. దారి రాజకీయ నాయకులు ఏంటంటే దారి మళ్ళీస్తారు అంతవరకే, అది జరగదని ఆయన కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన కూడా తెలుసండి. ఈ దారి మళ్ళించడం ద్వారా ఏంటి అని వాళ్ళ పరిపాలన ఏంటంటే దాని గురించి ఆలోచిస్తారు, దీని గురించి ఆలోచించారు కదా. ఇప్పుడు ఆ వార్తలు ఏదో పెద్ద విషయం జరిగిందని కదా చూపిస్తారు, దానికన్నా పెద్ద విషయం జరిగినట్టు ఇది మర్చిపోతారు కదా. అంతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారు, పరిపాలన చేయలేము ఇంకా దానికి దారి మళ్ళించాడు అనుకోండి, దాని గురించి మాట్లాడుకుంటారు కదా, దీని గురించి మాట్లాడుకోరు కదా, అంతే కదండి. ఇప్పుడు పరిపాలిస్తున్నారంటే అటువైపు అమరావతి వైపు జనాల్ని అటు ఆకర్షించేలా చేసి ఇక్కడ పరిపాలన ఉందా లేదా, లేకపోతే ఈయన ఏమైనా చేస్తున్నాడా, మరి ఈరోజు నా అప్పులు చేస్తాం కానీ లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టు కానీ ప్రజలు గమనిస్తారండి. గమనించినప్పుడు 400 కోట్లు అంటే గమనిస్తారు, ఏం చేయలేరు కదా చెప్పండి మీరు. ఎలక్షన్ వచ్చే వరకు ఇప్పుడు ఏమన్నా అండి ఆల్రెడీ అధికారం ఎక్కడైనా తిరిగి మాట్లాడంగా, నేనైనా ఎవరైనా నేను ఇద్దరికి లైక్ చేస్తాం మేము, దానికి మాకు ఎందుకంటే కష్ట జీవులు మాకు ఎట్టైనా ఒకటే కదా. వాళ్ళు తెలుసుకోవాలి, పెద్దల కోసం తెలుసుకోవాలి. ఇది కొన్ని వేస్ట్గా వృధా డబ్బులు చేయకుండా జాగ్రత్త చేసుకుంటే మంచిది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. Ilanti interesting videos kosam tappakunda maa channel ni subscribe cheyandi.